సింగర్ సునీత కన్నీళ్లు. సింగర్గా, టెలివిజన్ యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు సునీత. అందమైన గాత్రంతోనే కాదు, రూపంలోనూ నిండైన తెలుగుదనంతో ఆకట్టుకుంటారు సునీత. ఎన్నో వందల పాటలు పడిన సునీత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటారు. ఎన్నో ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్కు సమానంగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింగర్గానే కాదు, హోస్ట్గానూ పలు షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు సునీత. తరచూ తన ఫోటోలను, భర్త రామ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో పాడత తీయగ కార్యక్రమానికి జడ్జిగా చేస్తున్న సింగర్ సునీత స్టేజ్పై ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పీ చరణ్ తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలకు గాను సునీత తీవ్ర భావోద్వేగానికి గురైంది. తండ్రి పాటలోనే పయనిస్తూ బాలు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎస్పీ చరణ్ పాడత తీయగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన హోస్ట్గా ఈటీవీలో ఈ కార్యక్రమం రన్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తండ్రిని తలుచుకుని ఎస్పీ చరణ్ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అవుతుంది. ఓ సింగర్ వెంకటేష్ నటించిన ప్రేమ చిత్రంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ప్రియతమ్మ నా హృదయమ్మ పాట పాడుతుంటే ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, ముందు నాకు చాలా ఇష్టమైన పాట, ఇప్పుడు చాలా కష్టమైన పాట అంటూ బరువెక్కిన గుండెతో మాట్లాడారు. ఇక సింగర్ పాడుతున్న ఆ పాటలోని చరణాలను వర్ణిస్తూ, శిలలాంటి నాకు జీవాన్ని పోశారు, కళతోనే నింపి అర్థాలు అంటూ తాను చెప్పదలుచుకున్న మాటలు రావడం లేదు. దీంతో స్టేజ్ పైనే భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్. అక్కడున్న జడ్జిలు, చంద్రబోస్, సునీత సైతం ఎమోషనల్ అయ్యారు. చరణ్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా చూసిన జడ్జిగా ఉన్న సింగర్ సునీత సైతం ఎమోషనల్ అయ్యారు, కంటతడి పెట్టింది. చరణ్ మాటల్లో బాలుని గుర్తు చేసుకుని ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా పాడుతూ తీయగా షో మొత్తం గుమ్మనంగా మారిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఈ వీడియో చూసి ఆడియన్స్ని సైతం గుండె బరువెక్కించడం విశేషం.